అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి రైతులు చేస్తున్న హర్షవల్లి యాత్ర రామచంద్రపురం ఆగిపోయింది. అక్కడి నుంచి అమరావతి జేఏసీ నేత తిరుపతిలో అయితే ఆయన వ్యక్తిగతంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకి అయితే చేరుకున్నారు. ఈ రోజు హర్షవల్లి క్షేత్రానికి చేరుకోవాల్సి ఉండగా శ్రీకాకుళం సెంటర్ లో అయితే ఏడు రోడ్డు సెంటర్ లో ఘర్షణ వాతావరణం లేకుంది. అమరావతికి మద్దతుగా ఇక్కడ ఉన్న అనేక మంది అడిగి రావడం సంఘీభావం తెలియజేయడంతో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఒక తిరుపతిలో మాత్రమే అనుమతిస్తూ మిగతా వాళ్ళని అనుమతించమని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే సెక్షన్ 30 అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పి ఇప్పటికే అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా అమరావతి మద్దతుగా శ్రీకాకుళంలో కూడా విపరీతమైన జన సందోహం అయితే తిరుపతిలోకి సంఘీభావంగా వస్తున్నారు. సాల్వాలు కప్పుతున్నారు, ఇటు మాలలు కూడా పూలమాలలు వేసి స్వాగతం పలుతున్నారు. అమరావతి నుంచి రామచంద్ర ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచి జరుగుతున్న పాదయాత్ర ఉంది కాబట్టి ఎవరిని కూడా అనుమతించమని చెప్పి పోలీసు వాళ్ళు పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దాటుకొని ముందుకెళ్లే ప్రయత్నం కూడా మనకు కనిపిస్తుంది. తిరుపతిరావు గారు ప్రస్తుతం మనతోటి ఆయన ఉన్నారు. ఆయనతో పాటు ఇక్కడ లోకల్కు సంబంధించిన నేతలు, కార్యకర్తలు, అమరావతికి సంబంధించి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, అమరావతిని కోరుకునే వాళ్ళు, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏడు రోడ్ల జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం యాత్ర కొనసాగుతున్నారు. ఆ పోలీసులు మాత్రం ఎవరికి అనుమతి లేదు, సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి ఎవరిని కూడా అనుమతించమని చెప్పి ఇప్పటికే ఆయన ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. తిరుపతిలో మనం చూస్తున్నాం రోడ్డు అంతా కూడా గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి చోట ఇప్పటికే చాలామంది జనాలని, దాదాపు 200 పైన వచ్చిన కార్యకర్తలని, జనాలని సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన అందరూ కూడా ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం దాటుకొని అంటే ఇటు శ్రీకాకుళం జిల్లా నేతలతో పాటు హర్షవల్లికి వెళ్తున్న తమ నేతను కలుసుకోవడానికి అమరావతి ప్రాంతం నుంచి కూడా 10 రైతులు సంఘీభావంగా వచ్చారు. వాళ్ళంతా కూడా తిరుపతిరావు గారితో నడిచే పరిస్థితి కనిపిస్తుంది. ఒక వలయంగా అంటే తిరుపతిరావుని పోలీసులు అడ్డుకుంటారేమో అనే ఒక అనుమానంతో ఇక్కడ పూర్తిగా పోలీసులు అయితే ఒక వలయంగా ఏర్పడి తిరుపతిరావు గారికి పూర్తిగా బారికెట్లుగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరో కూడా ఆయన దాటి వెళ్ళకుండా చూస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కడ అనుమతి లేదు అని చెప్పి ఇప్పటికే ఆయన బస చేసిన ఏదైతే హోటల్ ఉందో హోటల్కి వచ్చి చెప్పారు. మీరు ఒకరైతే పర్లేదు, మిగతా వాళ్ళు ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి అయితే మా దగ్గర లేదని చెప్పారు. అయినా కానీ తిరుపతిరావు ఇక్కడ చేరుకునేటప్పటికీ ఇప్పటికే వార్త, తిరుపతిరావు చేస్తున్న పాదయాత్ర సంబంధించిన వార్త పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఏడు రోజుల జంక్షన్కి అయితే శ్రీకాకుళానికి కార్యకర్తలు చేరుకున్నారు, టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది పాదయాత్రగా నడుస్తున్నారు. పచ్చకండి వాళ్ళు కప్పుకొని అమరావతి ఏకైక రాజధాని ఉండాలి, మూడు రాజధానులు మాకు వద్దని ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రధానంగా శ్రీకాకుళం సంబంధించిన ప్రజలు చెబుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ యాత్రనే కొనసాగిస్తాను. ఇది ఆ కోర్టు పర్మిషన్ జరిగే యాత్ర కాదు, వ్యక్తిగతంగా నాకంటూ నేను నాకు మొక్కుంది అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని నేను సంకల్పించాను. ఆ సంకల్పంలో భాగంగానే హర్షవల్లికి చేరుకున్నానని చెప్పి తిరుపతిలో ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే పాదయాత్ర అమరావతి పరిరక్షణ సంబంధించి ఒక నేత పాదయాత్ర చేస్తున్న విషయం ఇప్పటివరకు కూడా ప్రధానికానికి తెలియలేదు. వ్యక్తిగతంగా అంటే ప్రధానికానికి తెలిసి ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో ఆయన సింగిల్గానే వ్యక్తిగతంగా పాదయాత్రను పూనుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అడ్డుకునే విధంగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు వైజాగ్ చేరుకునే వరకు కూడా ఎవరికి పాదయాత్ర చేస్తున్నారనే విషయాన్ని కూడా తిరుపతిరావు గారు బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి శ్రీకాకుళం చేరుకున్న తర్వాత నిన్న రాత్రి నుంచి లోకల్గా ఉండే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒక కామెంట్ చేసిన నేపథ్యంలో శ్రీకాకుళానికి పాదయాత్ర చేస్తున్న తిరుపతిరావు వచ్చాడని ఇక్కడున్న ప్రధానంగా తెలిసింది. దాంతో తిరుపతిరావు పాదయాత్రని ఘన విజయం చేయడం కోసం ఏడు రోడ్ల జంక్షన్కి అయితే పూర్తిగా ఇక్కడ కార్యకర్తలు, ఎవరైతే అమరావతికి సంఘీభావం తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. పాదయాత్ర ఏడు రోడ్ల జంక్షన్ నుంచి అయితే ప్రారంభమైంది, మరికొద్ది సేపట్లో హర్షవల్లికి చేరుకుంటుంది. అనంతరం అక్కడ పూజలు చేసిన అనంతరం పాదయాత్ర ముగుస్తుంది. అయితే ఎక్కడ పోలీసులు అడ్డుకుంటారేమో ఒక అనుమానంతో పెద్ద ఎత్తున తిరుపతిరావు గారికి పూర్తి ప్రొడక్షన్కి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అయితే వచ్చారు. చూస్తున్నాం ఎవరిని కూడా లోపలికి తిరుపతిరావు దగ్గరికి చేరుకోకుండా పోలీసులు ఏడు రోడ్ల జంక్షన్లో అడ్డుకోవడం చూసాం. పూర్తిగా తాను ఈ పాదయాత్రను కంప్లీట్ చేయాలని చెప్పి తిరుపతిరావు సంకల్పించారు. దానిలో భాగంగానే తిరుపతిరావు గారు పాదయాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం పూర్తిగా ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతిరావు గారి దగ్గర ఎవరిని వెళ్ళనివ్వకుండా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిలిచారు అని చెప్పొచ్చు. ఒకవేళ పాదయాత్ర మధ్యలో ఆగితే కనుక ఇక్కడి నుంచి అమరావతి రైతులు కూడా వస్తారని ఒక హెచ్చరికలు కూడా ఇప్పటికే అమరావతి రైతులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా పాదయాత్ర మరికొద్ది సేపట్లో హర్షవల్లికి చేరుకుంటుంది, అనంతరం ఆ పాదయాత్ర ముగుస్తుంది. అయితే హర్షవల్లిలో ఆగిన రథం ఏదైతే ఉందో ఆ రథాన్ని మాత్రం కొంత సమయం పడుతుంది. కానీ ఒక సంకల్పం, అమరావతి యాత్ర మధ్యలో ఆగిపోయింది, అమరావతిని తక్షణం పరిపూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన యాత్రని వ్యక్తిగతంగా కొనసాగిస్తున్నారు. ఆ సంకల్పానికి శ్రీకాకుళం జనాలు అయితే జయజయాలు పలుకుతున్నారని చెప్పొచ్చు.